ప్రెషర్ అనేది ఫీల్ ప్రెషర్ అయితే స్లీప్ అని చేయలేం కానీ బాగుంటుంది నాకు అట్లీస్ట్ నాకు జ్ఞానం అంటే నాకు తెలిసిన అవగాహన ఉన్నంతవరకు ఎలా చేస్తే బాగుంటుందని ఒకసారి నేను కూడా ఫెయిల్ అవ్వచ్చు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ ఎలా సాధించాలి ఎలా సాధించాలో తెలియదు దాన్ని సో ఒకసారి అలాంటి కాంటెక్స్ట్ లో ఫెయిల్ అవుతాను నేను కూడా అలాంటి టైంలో ఏం చేస్తాను అంటే క్లారిటీ రావడానికి క్లారిటీ లేదని మనకు అర్థం ఉంది మనకి మన అంత ఆకాశానికి వేసాం మనం మనం ఇక్కడ ఉన్నాం ఓకే ఇది వాస్తవం సో ఇక్కడ నుంచి ఎలా నేర్చుకోవాలని సో ఎక్కడెక్కడ తప్పులు చేసాం ఏమేమి పొరపాట్లు చేసాం ఇక్కడ ఇక్కడ మనకి అవగాహన లోపం ఉంది ఇక్కడ సరైన జ్ఞానం లేదు ఇక్కడ ఎందుకు లేదు అంటే మనం సరిగ్గా నేర్చుకోలేదు లేదంటే సరిగ్గా దాని గురించి లోతుపాతలు తెలియకుండా ముందుకు వెళ్ళిపోయాము సో నెక్స్ట్ టైం అలాంటి తప్పులు అట్లీస్ట్ మినిమైజ్ చేయటానికి ప్రయత్నిస్తాం అండ్ సక్సెస్ కదే రీజన్ యూ షుడ్ నో వాట్ యువర్ వేర్ యువర్ రాంగ్ అండ్ యాక్సెప్ట్ మరి అలాగే ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు త్రూఅవుట్ ది సినిమా చాలా బ్రేక్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు అప్పుడు సో అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు హౌ డు యూ గెట్ బ్యాక్ అండి మళ్ళీ అదే క్యారెక్టర్లో అదే సెట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో లైక్ స్టేజ్ డివైడ్ అయ్యాయి అండ్ మీరు ప్రచారానికి వెళ్ళటం అలాంటివి జరిగాయి సో ఆ డిస్టర్బెన్స్ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్ అంటే ఈ మూడ్ లోకి రావాలి అంటే కొంచెం డిఫికల్టే సో మరి మీరు మీ మూడ్ ని ఎలా స్టడీనెస్ గురించి ఎక్కడ నాకు యాక్టింగ్ కొన్ని కోర్సెస్ చేయటం వల్ల వైజాగ్ లో కానీ సత్యానంద గారి దగ్గర ఎక్కడ కొంత అవగాహన అయితే ఉంది నాకు ఎలాగా ఏమేమి చేసుకోవచ్చు అనేది నేనేం నమ్ముతానంటే కొన్ని ఎమోషన్స్ మనం ప్రదర్శించాలి అంటే అది ఎంతో కొంత జీవితంలో కొంత అనుభవంలోకి రావాలి ఒక రైతు పాత్ర చేయాలంటే నాకు ఆ రైతు తాలూకు ఆ మట్టిలో నడవటం లేదంటే ఆ ఎండకి అట్లాగే పనిచేసి ఒక 18 గంటలు ఎలా ఉంటుంది ఆ కష్టాలు ఏమి తెలియకుండా నేను రైతు పాత్ర నటిస్తే దాంట్లో ఎక్కడో ఒక ఆ కంప్లీట్నెస్ ఉండదు ఎక్స్పోజ్ అయితే కొంత అథెంటిసిటీ ఏర్పడుతుంది అనుకుంటా మరి భగవంతుడికి ఎలా అదే కదా కష్టం అందుకే నేను భగవంతుడి పాత్రగా చూడలేదు నేనేం చేశానంటే ఒక మనకు తెలియదు కదా భగవంతుడు నిజంగా శ్రీకృష్ణుడు మనకి మన నాకు మనకు తెలిసిన శ్రీకృష్ణ పాత్రలు ఏముంటాయి మన మాయాబజార్ ఇలాంటి రిఫరెన్స్లే ఉంటాయి ఎన్టీ రామారావు గారి సినిమాలే ఉంటాయి దట్టు మనకి బ్లూ కలర్ అలాంటి పౌరాణిక సినిమాలే ఉంటాయి సో నాకు కృష్ణుడి పాత్ర రిఫరెన్స్ లేదు అసలు నాకు అంటే నాకు భగవంతుడు అంటే నేను కొంతమంది యోగులు నేను కలిశాను నాకు వాళ్ళు కనిపించారు నాయన మేబీ ఆ రిఫరెన్స్ తీసుకున్నానేమో అనుకుంటాను అంటే ఎలాంటి ఎమోషన్స్ కి రియాక్ట్ సో ఆ కంపోజర్ మీకు ఈ పాత్ర ప్లే చేయడంలో హెల్ప్ చేస్తుంది అంటారా సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల అంటే కేవలం అబ్జర్వ్ చేసినంత మాత్రమే ఎంతో కొంత మన మీద అది సాధన ఉండాలి మేబీ నాకు జానీ ఫెయిల్యూర్ చాలా మంచి పాఠం నేర్పించింది అంటే రాత్రికి రాత్రి అందరూ ఇది చాలా పెద్ద ఘోరం చేసేసినట్టు అందరూ ఇట్లా క్రిమినల్ లాగా చూసేవాళ్ళు నన్ను నాకు అర్థం ఇట్లా ఉంటుంది ఒక 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 ఫెయిల్యూర్కి మనుషులు ఇంత మారిపోతారు అనేది నాకు ఎక్కడో నేను అందరిని చూసేవాడిని అందరినీ ఓటమి గెలుపులు రెండు సమానంగా చూడగలగాలి అన్న ఒక అనుభవం నాకు ఆ సినిమాతో అర్థమైంది అంటే మీరు అక్కడి నుంచి మేబీ నేను ఎంత సాధన చేశాను నాకు తెలియదు బట్ కొంత అయితే సాధన చేశాను అది నాకు నేను కలిసిన కొంతమంది యోగులు నాకు అలా హెల్ప్ చేశాను ఫైన్ సో ఈ మూడ్ నుంచి మనం కొంచెం బయటకు మీరు కొంచెం మూడే అంటారు అది ఎంతవరకు నిజం మూడీని ఎందుకు అనిపిస్తుంది బయటికి ఒకటి నా మీద నాకు అంత నమ్మకం లేదు ఫస్ట్ అంటే దేని గురించి ఏమన్నా ఫస్ట్ సెట్లోకి రాగానే ఫస్ట్ భయం వేస్తుంది ఎందుకంటే భయం వేస్తుంది అందరినీ కొంచెం కనిపించకుండా మూల మూల నుంచి వెళ్తాను చూశారు కదా నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటాను ఫస్ట్ డే పిల్లల్ని అడగండి స్కూల్ సమ్మర్స్ సమ్మర్ హాలిడేస్ అలా స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది అందరికి ఒకలాంటి ఇబ్బంది ఉంటుంది నాకు ప్రతిరోజు షూటింగ్ వెళ్తే అలా అదే ఇబ్బంది సో కొన్ని మరి డాన్సెస్ పెట్టాను కొన్ని సాంగ్స్ నాకు ఎంత అలవాటు పడతామన్నా నాకు సాంగ్స్కి అలవాటు పడదు కొన్ని ఫైట్స్ కైనా అలవాటు పడతానంటే దానికి అలవాటు పడదు ఫైట్స్ చేసేటప్పుడు కూడా కొంచెం భయమే ఉంటుంది ఇతని దూకాలని ఆలోచిస్తాను నిజంగా అనుకుంటుంది వైర్ కడతారు ఇప్పుడు వైర్ కట్టాడు వదిలేస్తే డౌన్లో ఇరిగిపోతాయి భయాలు ఉంటాయి అంటే వీళ్ళందరూ కలిసి ఒక 5 మంది లాగుతూ ఉంటారు 5 మందిలో ఏదో ఒకటి ఇలా చూసి వదిలేస్తే నాకు చూస్తూ ఉంటాను పై నుంచి అందరూ రెడీ రెడీ అవసరం ఇంకా నేను ధైర్యంతో దూకి చ
చాలా భయాలు తెలుతాను నేను యాక్చువల్ షూటింగ్ కి. ధైర్యంగా చేసేయడం చేస్తాను కానీ గచ్చించడం లేక. ఫస్ట్ ఈ ఫిల్మ్ నన్ను ఈ సురేష్ గారి దగ్గర రాకముందు చాలా మంది వచ్చి అడిగారు నేను చేయమని. అప్పటికి ఇంకా నేను పాలిటిక్స్ రాలా ఆల్మోస్ట్ మన అదే సినిమా అని ఉమ్మాయి కాదు కదా అది రిలీజ్ అయిన ఒక 2-3 మంత్స్కి నన్ను అడిగారు చాలా మంది. మేబీ తమిళ నుంచి కొంతమంది వచ్చారు తెలుగులో చేస్తాం మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు. కృష్ణుడు గారు నాకు వెంటనే ఫ్లూట్ ఇలా కనిపించేస్తా అసలు అసలు నేను చాలా కామెడీ ఉంటాను అనుకుంటున్నాను అసలు ఏంటి అనేది ఆలోచించలేదు. ఇప్పుడు అసలు ఏంటి కదా అని అడిగాను అప్పుడు ఇలా మామూలుగా ఒక మామూలు రెగ్యులర్ సివిలియన్ క్లోజ్ చేసుకుంటాడు అంతేగాని వచ్చాం కదా కలర్ రాయకలు నీలం రంగు రాసి అండి నేను నన్ను నేను ఊహించుకున్నాను అసలు నాకే ఎక్కడ నాకే నమ్మకం. అందుకనేమో లాస్ట్ లో కూడా మీ అంత హోల్ పిక్చర్ వస్తుంది కదా అవతారం మేము అప్పుడు కూడా చూస్తున్నాం అంటే నేను ఫస్ట్ భగవంతుని ఒక వ్యక్తిగా నేను అంటే నీరస్ నా ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి అంటే నేను ఇచ్చాను దానికి బేసిక్ ఇన్పుట్స్ అని ఇచ్చాను నా ఫేస్ ని తీసుకున్నారు. క్యారెక్టర్ చూసేటప్పుడు ఇందా మీరు ఇబ్బంది అంటున్నారు కదా సో ఒప్పుకున్న తర్వాత నాకు పాలిటిక్స్కి వెళ్ళిపోయాను చేశాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం నాకు భయం వచ్చింది. అప్పుడు భయం వచ్చింది ఎలా చేయాలో నాకు తెలియదు ఎలక్షన్ చేశాను మళ్ళీ క్యారెక్టర్ సినిమాలోకి రావాలంటే నాకు చాలా కాలం అర్థం కావాలి నాకు షిఫ్టింగ్ నాకు అర్థం కావాలి ఎలా యాక్టింగ్ చేయాలి అంటే. సో నేనేం చేశానంటే వెళ్ళి చాలా కాలం బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ పిలాటిస్ అని ఒక కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అది యోగా చేశాను చాలా కాలం చేసి మళ్ళీ వచ్చి ఆ టైం అంతా ఏం చేశానంటే మెయిన్ వెరీ అంటే బేసిక్ నేను తినేది కొంచెం నాన్ వెజ్ తక్కువ తినే డైట్ తింటాను అంటే ఆవుపాలు తీసుకున్నాను అరటిపండు ఒక 15 రోజుల ముందు షూటింగ్ ఎప్పుడుంటే 15 రోజుల ముందు కంప్లీట్ స్టార్ట్ చేశాను. అంటే ఏమవుతుందంటే దానివల్ల మన ఎక్కడ లోపల ఒక తెలియని ఒక సాత్వికత వస్తుంది ఇలాంటి తిండి వల్ల. అది చేసిన తర్వాత అంటే చాలా తక్కువ అది కూడా ఒక ఒక డజన్ అరటిపండు అలా కాదు ఏదో రెండు అంటే మనిషి బతకడానికి కావాల్సిన ఆహారం తప్ప అంతేగాని అంటే కనీసం నీరసం రాకుండా ఎంతవరకు తినొచ్చు అని అలా ఉండేది. మిగతా హీరోస్తో వర్క్ చేయడం అంటే చెప్పినట్టు వినేస్తా డైరెక్టర్ మరి కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు నేను అంత ఈజీగా ఒప్పుకోను అనేసి దానికి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి కళ్యాణ్ గారితో వర్క్ చేయడం మేము ఎప్పుడు బౌండరీ దాటలేదండి క్యారెక్టర్ డిమాండెడ్ వి ఆల్వేస్ సెడ్ దట్ కూడా ఒక్క స్టార్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు ఇక్కడ మల్టీ స్టార్ అంటే 2 బిగ్ స్టార్స్ మీకు ఎప్పుడైనా ప్రెషర్ అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదండి. ఐ థింక్ దే ఆర్ ది స్వీటెస్ట్ పీపుల్స్ ఎవర్ మెట్ వండర్ఫుల్ టు వర్క్ విత్. ఎప్పుడు అనిపించలేదు. యు ఆర్ వెరీ రైట్ ఆ స్క్రీన్ లో కూడా మాకు అలా అనిపించింది తెలుసా ఎందుకంటే ఇద్దరు నిజంగా బ్రదర్స్ లాగా అండ్ వెంకటేష్ గారిస్ వర్క్ వాస్ ఆల్సో వెరీ కమెండబుల్ అంటే మాకు మధ్యకి లోపల నుంచి అంటే మా ఒకళ్ళనొకళ్ళకి వి హావ్ బ్రదర్లీ ఫీలింగ్ ఇద్దరికి లోపల నుంచి ఉంది మధ్యకి అంటే పెద్ద మేము కూర్చొని పెట్టి అది బయటకి ఎగ్జిబిట్ చేయంగానే ఇద్దరు దానికి నాకు కైండ్ ఆఫ్ బ్రదర్లీ ఫీలింగ్ అంటే. ఒకసారి సెట్ కూడా వచ్చాను నేను ఇప్పుడు విశ్వరూపం సీన్ ఉంటుంది కదా హాస్పిటల్కి వచ్చే సీను ఆ రోజు అందరు ప్రిపేర్ అయ్యారు సెట్లోకి రాగానే నాకు లోపల ఖాళీగా ఉంది డైలాగ్స్ ఇస్తే ఈయన చెప్పారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను వింటా ఉన్నానా బాగుందండి చాలా బాగుంది అది అంటే నాకు ఇది నాకు నేను చేయాలంటే అసలు నాకేం కనిపించట్లేదు ఏ డైలాగ్ చెప్పాలి నాకు అయితే లోపల నుంచి అసలు ఏం కదలలా భయం వేస్తుంది. ఒక 1.5 గంటలు చూసాను తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఈరోజు లోపల నుంచి భగవంతుని కనిపించట్లేదు వెళ్ళిపోయి ఒక 10 డేస్ తర్వాత చేశాను. ఆ 10 డేస్ తర్వాత నేరుగా ఇంకెక్కడికి వెళ్ళలేదు నేరుగా షూటింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాను ఫామ్కి వచ్చేసాను. నాకు అర్థం కాదు ఎందుకు ఇంత అంటే చాలా డైట్ చేశాను థాట్ ప్రాసెస్ అనేది ఏమో ఒకసారి నాకు చేయడానికి లోపల భయం వేసింది నాకంటే అంటే విశ్రూపం అనేది విశ్రూపంగా చూడలేదు నేను నాకు ఎక్కడో నాకు నా శక్తి నాకు సరిపోలేదు ఆ రోజు. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ అదే సీన్ అంతే ఆ రోజు నేను లేను నెక్స్ట్ డే చెప్తున్నప్పుడు సంపూర్ణంగా నేను అక్కడ ఉన్నాను. ఆ 10 డేస్ లో మీరు ఏం వర్క్ చేశారు ఎలా ప్రిపేర్ అయ్యారు? 10 డేస్ అసలు ఏం చేయలేదు ఇక్కడ ఇక్కడే కూర్చొని యోగా ఎక్కువ చేశాను అంటే ఇవన్నీ చేయడం వల్ల వస్తాయండి అది అలా కూడా ఏం కాదు అంటే నాకు నేను ఏదో దారి ఎత్తుక్కున్నాను ఏం చేస్తే బాగుంటుంది అనేది చేసిన తర్వాత ఎక్కడో
చేయగలను నమ్మకం వచ్చింది, వచ్చి చేశాను. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ అండి, ఇఫ్ యూఆర్ ట్రూ టు ద క్యారెక్టర్, అట్లీస్ట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, ఓ జెన్యున్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, దేవుని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం అంటే, ఇఫ్ యూఆర్ రియల్లీ ట్రూ టు ఇట్, లైక్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్ ఇస్ రైట్ ఫ్రమ్ హిస్ డైట్ టు హిస్ బిహేవియర్ టు హిస్ బీయింగ్ క్లోజ్ టు ద నేచర్, ఇదంతా రిఫ్లెక్షన్ కనిపించింది అండి. Well, if people are saying it's looking very good, it's looking gorgeous, he is looking like God, I think, kachitanga, it's not easy. Yeah.